లగడపాటి రాజగోపాల్. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ఆక్టోపస్ అని అందరూ ముద్దు పేరుతో పిలుచుకునే రాజగోపాల్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. అది కూడా వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో భేటీ అయి సంచలనానికి తెరతీశారు. ఇంతకీ లగడపాటి వసంత భేటీ వెనుక అసలు ఎజెండా ఏంటి? లగడపాటి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం చేస్తానన్న రాజగోపాల్ తన మనసు మార్చుకున్నారా? చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న రాజగోపాల్ నిజంగా వైసీపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారా? ఈ పరిణామాలపై ఏపీ రాజకీయాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. లగడపాటి రాజగోపాల్ పేరుకు కాంగ్రెస్ నుంచి 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన వైఎస్కు సన్నిహితుడనే పేరు. పాదయాత్ర మొత్తం వైఎస్ వెంట నడిచిన వైనం లగడపాటికి రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్పోజర్ తీసుకొచ్చింది. ఇదే సమయంలో సెఫాలజీపై ఉన్న ఇష్టంతో లగడపాటి చేయించిన ఎన్నికల సర్వేలు వరుసపెట్టి సక్సెస్ కావడంతో రాజకీయాల కంటే సెఫాలజిస్టుగానే లగడపాటి పాపులర్ అయ్యారు. అలాంటి లగడపాటి రాష్ట్ర విభజన సమయంలో వివాదాలకు కూడా కేంద్ర బిందువు అవడమే కాదు, ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కిన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా సమైక్యవాది అయిన లగడపాటి సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడిన తీరు, తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో అర్ధరాత్రి ఏపీ నుంచి తెలంగాణకు సీక్రెట్గా నిమ్సుకొచ్చిన విధానం, ఏకంగా పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేతో లగడపాటి సృష్టించిన సంచలనం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలబడి తెలంగాణవాదులకు వ్యతిరేకంగా మారిన లగడపాటి రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు కూడా. టీడీపీ లాంటి పార్టీల నుంచి ఆహ్వానం అందిన లగడపాటి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలోనూ, 2019 ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ లగడపాటి సర్వేలు అంచనాలను అందుకోలేకపోవడంతో తాను ఇక ముందు సర్వేలు కూడా చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నారు లగడపాటి. అటు రాజకీయాలకు ఇటు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన లగడపాటి ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో భేటీ అయ్యారు. మైలవరంలో ప్రైవేట్ ఫంక్షన్కు వచ్చిన లగడపాటితో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తన అనుచరులతో కలిసి భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వసంతకృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావుతో లగడపాటికి మంచి పరిచయాలున్నాయి. ఈ కారణంగానే వీళ్ళిద్దరి భేటీ జరిగిందని వసంత అనుచరులు ఈ వార్తను కొట్టిపడేస్తున్నా, అంతకుమించి ఇంకేదో ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. లగడపాటి తిరిగి రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని, ఆయన వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ సీటుకు పోటీ చేయబోతున్నారని కూడా ప్రచారం నడుస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ ఓడిపోయిన తర్వాత వైసీపీలో అంత యాక్టివ్గా ఏమీ లేరు. అందుకే లగడపాటి కోరితే జగన్ కూడా ఈ సీటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే లగడపాటితో వసంత భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు మరో సీరియస్ ప్రచారం నడుస్తోంది. లగడపాటికి ఇప్పటికీ చంద్రబాబుతో మంచి సంబంధాలున్నాయి. లగడపాటి పెద్ద కొడుకు ఆశ్రిత్ వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేస్తారని కూడా ఎప్పటినుంచో ప్రచారం ఉంది. వసంత ఫ్యామిలీది కూడా టీడీపీ బ్యాక్గ్రౌండే. పైగా జిల్లాలో కొడాలని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత తనకు పదవి ఇవ్వలేదనే కోపం వసంతలో ఉంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మరుసటి రోజునే ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన తన అనుచరులకు ఇప్పటిదాకా బిల్లులు రానందుకు తనకు బాధగా ఉందంటూ వ్యాఖ్యలు చేసి వసంత చర్చనీయాంశమయ్యారు కూడా. అందుకే ఈ పరిణామాల తర్వాత వచ్చే ఎన్నికల సమయానికి వసంత టీడీపీలోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు. అందుకే లగడపాటి వసంతతో భేటీ అయ్యారంటున్నారు. ఇక ప్రభుత్వ పనితీరుపై పథకాలపై లగడపాటి సొంత సర్వే చేయించారని ఇది తెలిసే వసంత లగడపాటితో భేటీ అయ్యారని కూడా మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఇక కారణాలు ఏవైనా లగడపాటి వసంత భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.